జాబిల్లుపై పరిశోధనలు చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ వన్ ప్రపంచానికి దిక్సూచిగా మారింది పదిహేను ఏండ్ల క్రితం ప్రయోగించిన ఈ మిషన్ భూమికి పంపించిన డేటాను వినియోగించి ఇప్పటికీ శాస్త్రవేత్తలు కొత్త విషయాలను తెలుసుకుంటున్నారు జాబిల్లుపై నీటి జాడ ఉందని ప్రపంచానికి చెప్పి చరిత్ర సృష్టించిన చంద్రయాన్ వన్ తాజాగా మరో అద్భుతం చేసింది నీటి పుట్టుకకు మూలాన్ని కూడా శాస్త్రవేత్తలకు తెలియజేసింది చంద్రయాన్ వన్ లోని మూన్ మినరాలజీ మ్యాపర్ పరికర ట్రంప్ ఇమేజింగ్ స్పెక్టోమీటర్ పంపించిన డాటాను విశ్లేషించిన అమెరికా పరిశోధకులు జాబిలిపై నీటి పుట్టుకకు మూలాన్ని కనుగొన్నారు భూమిపై ఉండే ఎలక్ట్రాన్ల కారణంగా చంద్రుడిపై నీరు ఏర్పడిందని యూనివర్సిటీ ఆఫ్ హవాయి పరిశోధకులు వెల్లడించారు రెండు వేల ఎనిమిదిలో ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ వన్ జాబిల్లిపై నీటి జాడలను ప్రపంచానికి తెలియజేసింది దీంతో సౌర గాలుల్లో ఉండే బలమైన ప్రోటాన్ల కారణంగా జాబిల్లిపై నీరు ఏర్పడి ఉండవచ్చునని ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు అయితే ఈ ప్రక్రియ నిరంతరం సాధ్యపడదు సూర్యుడి సౌరగాలులు ఎల్లప్పుడూ చంద్రుడి ఉపరితలాన్ని చేరుకోలేవు భూమి భూ అయస్కాంత వాతావరణం గుండా చంద్రుడు పయనిస్తున్నప్పుడు సౌరగాలులు చంద్రుడి ఉపరితలాన్ని తాకలేవు అందువల్ల ఆ సమయంలో నీరు ఏర్పడదు భూమి మాగ్నెటోటైటిల్ వెలుపల చంద్రుడు ఉన్నప్పుడు మాత్రమే సౌర ప్రోటాన్లు ఉపరితలాన్ని చేరుకొని నీరు ఏర్పడేలా చేస్తుంది చంద్రయాన్ వన్ నుంచి సేకరించిన డాటా తాను విశ్లేషించిన పరిశోధకులు భూమి మ్యాగ్నెటోటైల్ పరిధిలో చంద్రుడి ఉన్నప్పుడు కూడా నీరు ఏర్పడుతున్నట్లు గుర్తించారు జాబిల్లి ఉపరితలంపై ఉండే రాళ్ళు ఖనిజాలను ఈ ఎలక్ట్రాన్లు కరిగించి నీరుగా మారుస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు